Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంతమంది కలిసికట్టుగా వచ్చినా జగన్కు ఆ రెండు ఉంటే చాలా. ఏపీలో జగన్ ధీమా ఏంటి అన్నది అందరికీ తెలిసిందే. అయితే రాజకీయాలలో ధీమాలు చాలాసార్లు పనికిరావు, ఒక్కోసారి అవి బూమరాంగ్ అవుతూ ఉంటాయి కూడా. అయితే జనం మనస్సు చదివే కొద్ది మంది నేతలలో జగన్ కూడా ఒకరు అని అంటారు. ఒకనాడు ఎన్టీఆర్, తర్వాత కాలంలో వైఎస్ఆర్ జనం పల్స్ పట్టుకుని సక్సెస్ఫుల్ పాలిటిక్స్ చేశారని చరిత్ర చెబుతోంది. జగన్ సైతం గత 12 ఏళ్ల నుంచి జనం మధ్య ఉన్నారు. ఆయన పాదయాత్ర వేళ గ్రౌండ్ లెవెల్లో అణువణువు పరిశీలించారు, అందరితో మమేకమయ్యారు. అలా ప్రజలు ఏమి కోరుకుంటారన్నది కూడా జగన్ బాగా తెలుసుకున్నారు. దాని ప్రకారమే ఆయన సంక్షేమ మంత్రం వల్లిస్తున్నారని అంటున్నారు. తన పథకాల వల్ల అత్యధిక శాతం ప్రజలు ఏపీలో బాగుపడ్డారని, ఖచ్చితంగా ప్రతి ఇంటిలో తన పథకం ఉందని, అదే తనను గెలిపిస్తుందని జగన్ ధీమాగా ఉంటున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పల్నాడులో జరిగిన విద్యా కానుక పథకంలో భాగంగా జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ తాను రెండే రెండింటిని నమ్ముకున్నానని చెప్పుకొచ్చారు. పైన దేవుడిని, ఆ తరువాత ప్రజలను అని జగన్ భావోద్వేగం మధ్య చెప్పుకొచ్చారు. నిజానికి ఇదే మాటను జగన్ ఇప్పటికి అనేక సభలలో పలుమార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు, జాతీయ నేతలు వైసీపీ మీద విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన నేపథ్యంలోనూ జగన్ తాను రెండింటినే నమ్ముకుంటున్నాను అని చెప్పారు. తనకు దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, తాను వారినే నమ్ముకుంటున్నానని చెప్పుకొస్తున్నారు. రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా గెలుపు దైవాధీనమే అని చెప్పాలి. అయితే కనిపించని దేవుడు ఎవరికైనా విజయాన్ని ఎలా అందిస్తారంటే వారి సంకల్పం బట్టి, వారి శ్రమను బట్టి అనే చెప్పాలి. దేవుడు ఆశీస్సులు ఉండాలంటే మంచిగా కష్టపడాలి. జగన్ తాను అలా కష్టపడుతున్నానని, తన సంకల్ప బలం గొప్పదని అంటున్నారు. దాంతో తనకే దేవుడు దీవెనలు అని ఆయన ధీమాగా ఉన్నారు. ఇక ప్రజలకు అన్ని రకాలైన సంక్షేమ పథకాలను అందిస్తున్నందువల్ల ప్రజల నిండు ఆశీస్సులు తనకే ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అయితే రాజకీయాలలో గెలుపునకు ఈ రెండే సరిపోతాయా అంటే వ్యూహాలు ఉండాలని అంటున్నారు. వ్యూహాలు పక్కాగా ఉంటేనే రాజకీయాలలో గెలుపు అన్నది సాధ్యం. ప్రజలు, దేవుడు ఉంటారు, కానీ సరైన వ్యూహాలు రూపొందించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఏపీలో చూస్తే తనకు ఎవరి అండ లేకపోయినా పర్వాలేదు అని జగన్ అంటున్నారు. బీజేపీ కూడా తనకు దూరమైనా ఇబ్బంది లేదంటున్నారు. కానీ ఒక పార్టీ మీద మూకమ్మడిగా అనేక పార్టీలు దాడి చేసినప్పుడు ప్రజల మైండ్ సెట్లో కూడా మార్పు రావచ్చు అన్నది ఒక కఠిన విశ్లేషణ. ఏపీలో చూస్తే 2014 నాటి కూటమి 2024 ఎన్నికలకు ముందు పురుడు పోసుకోవచ్చు అని అంటున్నారు. బీజేపీ యాక్షన్ కూడా అలాగే కనిపిస్తోంది. ఇక కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నారు. 2019లో జగన్కి సాయం చేసిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో వైసీపీ మీదకే దాడి చేస్తున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి దాడి పొంచి ఉన్న వేళ దేవుడిది ప్రజలదే భారం అన్నది పక్క వ్యూహమా లేక పలాయన వాదమా అన్న చర్చ ఒకటి సాగుతోంది. నిజంగా ఇది కూడా ఒక వ్యూహమైతే వైసీపీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా అన్ని దారులు మూసుకుపోయాయి కాబట్టి ఇక దేవుడే దిక్కు, ప్రజలే రక్షిస్తారు అని అనుకుంటే మాత్రం వైసీపీ శ్రేణులలో ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ప్రజల ఆలోచనలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు, ఒకే పార్టీకి పరిమితం కావు. ముందు చెప్పుకున్నట్లుగా ఎన్టీఆర్ టైంలో కేవలం మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా విప్లవం సాగుతోంది. ప్రతి ఒక్క ఓటరు ఒక విశ్లేషకుడిగా మారిపోయిన పరిస్థితి. దాంతో వైసీపీ కానీ జగన్ కానీ దేవుడు ప్రజలను నమ్ముకోవడం తప్పు కాదు, కానీ వ్యూహాత్మకంగా కూడా ఈ కీలకమైన టైంలో వ్యవహరించాల్సి ఉంటుందని హితైషుల నుంచి సూచనలు వస్తున్నాయి.